విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా ఒక సంచలనమే సృష్టించింది ఎందుకంటే ఆ గ్యాస్ లీక్ అవడం LG పాలిమర్స్ కంపెనీ నుంచి చాలా మంది ఇప్పటికే దాదాపు 12 మంది మృత్యువాత పడ్డారు చాలా మంది ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నారు వాళ్ళు కోలుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ LG పాలిమర్స్ కంపెనీ దగ్గర వాళ్ళ మృతదేహాలతో అక్కడ ధర్నా కూడా చేశారు వాళ్ళందరూ తర్వాత వాళ్ళందరిని పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు మంత్రి అవంత్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు నానా బీభత్సం నానా రగడ అయితే జరిగింది అక్కడ ప్రస్తుతం ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అది ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు ఒక ఈ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటన మీద స్పందించడం వెంటనే అక్కడికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ చనిపోయిన కుటుంబాలకి 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు అలాగే మిగిలిన వాళ్ళకి వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి 10 లక్షలు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇలాగ ప్రభుత్వం తరపున ఆర్థికంగా అందించాల్సిన సాయం అయితే అందించారు అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఈ విషవాయువు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే రాష్ట్రంలో ఇటువంటి కంపెనీలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 86 కంపెనీలపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అనేది ఇప్పుడు ప్రధానంగా అంటున్న సమాచారం ఇప్పటికే ఉన్నతాధికారుల బృందం ఆ 86 కంపెనీలకు సంబంధించి అక్కడ ఆ కంపెనీ పనితీరు అలాగే అక్కడ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి రక్షణ చర్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ కంపెనీలు నడపడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అవన్నీ కరెక్ట్గా భద్రతా ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయా లేదంటే నిర్లక్ష్యంగా ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పుడు ఒక రిపోర్ట్ను సిద్ధం చేస్తున్నారు ఒకవేళ ఆ రిపోర్టు అన్ని భద్రతా ప్రమాణాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసిన తర్వాతే ఆ కంపెనీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది ఒకవేళ అలా లేని పక్షంలో ఇమీడియట్గా ఆ 86 కంపెనీలను కూడా సీజ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా 2 రోజుల వ్యవధిలో ఆ పరిశ్రమలన్నింటికి సంబంధించిన నివేదికను పూర్తి నివేదికను ప్రభుత్వం తమ ముందుంచాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేశారంట ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పుడు తర్జన భర్జన అవుతున్నారు ఒకవేళ నిజంగా ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేని కంపెనీలు ఎన్ని ఉంటాయి అనేది ఇప్పటికే 86 కంపెనీలు ఉన్నాయని గుర్తించినట్టు సమాచారం నిజంగా 86 కంపెనీలని రద్దు చేస్తారా అదే కనుక జరిగితే ఈ LG పాలిమర్స్ కంపెనీ పరిస్థితి ఏంటి ఇప్పటికే LG పాలిమర్స్ కంపెనీని అక్కడి నుంచి ఎత్తేయాలి తీసేయాలి దాని అనుమతులు రద్దు చేయాలని చెప్పి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి